జిల్లాలో ఉన్నటువంటి టీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా మా బుర్రకథ కళా బృందం తరపున టీసీఎన్ మరి ఛానల్ తరపున కళాభివందనాలు తెలియజేస్తూ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం నవభరం ధ్యాయే భగవంతుడు సృష్టించినటువంటి ఈ 84 లక్షల జీవరాశుల్లో పరమ పవిత్రమైనటువంటిది మానవ జన్మ. ఏ మానవ జన్మ అండి? అటువంటి మానవుడికి భగవంతుడు ఈ రెండు చెవులెందుకు ఇచ్చాడయ్యా? బీడి ముక్క ఇట్టుకోవడానికి. ఏమిటా మాటలు? కాదా? అలా కాదు, దైవ నామ స్మరణ వినడానికి భగవంతుడు రెండు చెవులు కూడా ఇచ్చాడు. రెండు చెవులు ఇచ్చాడు. ఏ విధంగా ఆ భగవంతుడు ఈ రెండు చేతులు ఎందుకు ఇచ్చాడయ్యా? పక్కోడింటికి నిప్పెట్టడానికి. అన్ని అటువంటి మాటలే? అలా కాదు, ఆ రెండు చేతులు జోడించి భగవంతుణ్ణి నమస్కరించడానికి, అదే విధంగా తోటి వారికి సహకరించడానికి, మంచి కార్యక్రమాలను చేయడానికి భగవంతుడు మనకి ఈ రెండు చేతులు ఇచ్చాడు. అదే విధంగా ఆ భగవంతుడి నోరెందుకు ఇచ్చాడయ్యా? ఆ పక్కలోని తిట్టేయడానికి. అలా కాదు, దైవ నామ స్మరణ మన నోటి ద్వారా చేయడానికి, రామ కృష్ణ అన్నటువంటి చక్కటి ఉచ్చరించడానికి భగవంతుడు మనకి నోరిచ్చాడు. నోరిచ్చాడు. అయితే చూడు, ఈ రెండు కళ్ళు ఎందుకు ఇచ్చాడు మరి? ఆ కళ్ళు ఎందుకు ఇస్తాడండి? దారమటి వెళ్ళి అమ్మాయి కన్ను కొట్టడానికి. ఏమిటి శృతి మించుతున్నావు? ఆ కాదా, దారమటి వెళ్ళి అమ్మాయి కన్ను కొడితే ఊరుకుంటుంది. ఆ ఊరుకుంటాడంటే ఆ పక్కనున్నోడు పళ్ళు ఆలగొట్టేది. అలా కాదు, ఆ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ భగవంతుడు మనకి రెండు కళ్ళు ఇచ్చాడు. కళ్ళు ఇచ్చాడు. అయితే ఈ మానవుడి యొక్క జన్మ తరించాలి అంటే, అంటే ఈ మానవ జన్మ తరించాలి అంటే మంచిని పంచాలి, చెడును త్రుంచాలి. త్రుంచాలి. అందుచేతనే నాడు త్రేతాయుగంలో రామచంద్రుడు అన్నాడు, జననే జన్మభూమి స్వర్గాదపి గరియసి అన్నాడు. గరియసి అన్నాడు అంటే ఆనాడు మాతృభాష తెలుగును విడవనటువంటి కాలము కనుక, జననే జన్మభూమి, నేను జన్మించినటువంటి నా జన్మభూమి, జన్మభూమి నాకు జన్మనిచ్చినటువంటి కన్న తల్లి, కన్న తల్లి స్వర్గం కంటే మిన్న అని పలికాడు నాడు రామచంద్రుడు. రామచంద్రుడు. అయితే ఈనాడు మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? తెలుగుని, తెలుగు సంవత్సరాది ఉగాదిని కూడా మర్చిపోతున్నాం. అంటే మనం తెలుగు పండుగనే మర్చిపోతున్నాం. అలా మర్చిపోకుండా ఉండాలని ఎందరో మహానుభావులు తెలుగు యొక్క గొప్పతనాన్ని, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, అదే విధంగా తెలుగు యొక్క కవులను, మన తెలుగు ప్రత్యేకతని, మన యొక్క తెలుగు భాషను నేటి తరానికి, రేపటి తరాలకి అందచేయాలి అని ఎంతగానో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మనకి బుర్రకథకి అవకాశం ఇచ్చారయ్యా. అలాగేనమ్మా, తప్పకుండా హుషారుగా. కానివ్వండి, బుర్రకథ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? నీకు తెలుసా? నాకు బ్రహ్మాండంగా తెలుసు. ఏమిటయ్యో బుర్రకథ అంటే? బుర్రకథ అంటే బుర్రగాడు చెప్పేది ఈ బుర్రకథ. ఏమిటా మాటలు? బుర్రకథ అంటే అది కాదు, ఈ మానవుడు బుర్రలో ఉండేటువంటి గుప్పెడి మెదడికి పదును పెట్టి హృదయాల్ని కదిలింపజేసే అన్ని జానపద కళల్లో తలమానికమైంది బుర్రకథ. అయితే హుషారుగా కానివ్వండి అమ్మా. అందుకే అందుకే
కలియుగ ఆరంభమే ఈ ఉగాది పండుగడా మన తెలుగు వారి సంవత్సరాది ఉగాది పండుగయా చక్కెర కలిపిన తీయని దమ్మని తోడు పెరుగు తెలుగు తెలుగు వారి సాంప్రదాయమే ఉగాది పండుగరా దేశ భాషలందు తెలుగు లెస్సయ్య కృష్ణ దేవరాయ తెలుగు భాషయే సుందరమ్మ నన్ను సుబ్రహ్మణ్య భారతి ఏమిటంటే అసలు మన తెలుగు భాష కొరకు కీర్తించాలి అంటే యుగాల ముందుకు వెళ్ళాలి. కానీ మన ఉగాది గురించి చెప్పుకుంటున్నాం. అవునమ్మా, అసలు ఈ ఉగాది పండుగను తెలుగు వారందరూ కూడా కలిసి గౌరవపూర్వకంగా ఒక తిథిని నిర్ణయించి ఎంతో గౌరవపూర్వకంగా చేసుకునేటువంటి పండుగే ఈ ఉగాది పండుగ. అవునండి, అద్భుతమైనటువంటి చక్కని పండుగ. అసలు ఉగాది పండుగలో మనం ఏం చెయ్యాలి అంటే అయ్యా బ్రహ్మముహూర్తాన నిద్రను విడిచి బ్రహ్మముహూర్తాన నిద్రను విడిచి వంటికి శరీర తైలము పూంచి శిర స్నానంతో శుభ్రమరచి పరమేశ్వరుని ఆరాధించాలి. నిద్రను విడిచిపెట్టాలయ్యా, అంటే తెల్లవారుజామునే లేవాలి. అంతేకాదు ఏమిటయ్యా అంటే తైలే లక్ష్మి జలే గంగా అన్నారు. అంటే మన ఒంటికంతకు కూడా చక్కగా ఆ రోజు తెల్లవారుజామున తైలాన్ని అలుదుకుని తిరస్నానం చేయాలి. ఎందుచేత సూర్యోదయానికి ముందు ఎక్కడెక్కడైతే నీటి బిందు ఉంటుందో అక్కడక్కడ గంగాదేవి ప్రవేశిస్తుంది. ఆ యొక్క నీరంతా కూడా పవిత్రమవుతుందన్నమాట. కనుక చక్కగా తల స్నానం చేసి ఆ తదుపరి ఆ పరమేశ్వరునికి ఒక నమస్కారం చేసుకుని ఎంతో చక్కగా యద్వర్షాభౌ నింభసుమం సర్కలాం లఘుటైర్యుదం భక్షితం పూర్వ యామస్య తత్వర్షం సౌఖ్యదాయకం అన్నారు. ఈ శ్లోకానికి అర్థం ఏమిటయ్యా అంటే చూడు నాయన, ఎంతో చక్కగా వేప పువ్వు, బెల్లము, ఆవు నెయ్యి, అదే విధంగా చింతరసము, లవణము, కారము కలిపినటువంటి షడ్ రుచుల సమ్మేళనంతో కూడినటువంటి ఆ ఉగాది పచ్చడిని స్వామికి నివేదించి ఆ యొక్క పరమేశ్వరునికి నివేదించి స్వీకరించినట్లుగా అయితే ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది అని దీని అర్థం అన్నమాట. తదుపరి ఏమి చేయాలి అంటే చూడండి, అసలు వేప పువ్వు చైత్ర మాసంలో ఎందుకొస్తుందయ్యా ప్లవనామ సంవత్సరం ఉగాది వచ్చునండి ప్లవనామ సంవత్సరం ఆరంభమయనండి విశిష్టతలు శ్రద్ధ కలవనరయ్యా పండుగ విశిష్టతలు
వైశిష్టతను శ్రద్ధ కలనరయ్యా పక్ష చైత్ర శుద్ధ పాడ్యమి ఆరంభమయనండి ఉగాది పండుగ విశిష్టతను శ్రద్ధ కలనరయ్యా కొమన్నలు దోసిట్లో నింపుకొచ్చనండి ఉగాది పండుగ విశిష్టతను శ్రద్ధ కలనరయ్యా శుక్ల పక్షము చైత్ర శుద్ధ పాడ్యమి మొదటి దినాడు ఉగాది పండుగ వస్తుంది అవునండి ఉగాది పండుగ వస్తుంది అయితే చూడు నాయన మన పెద్దలు ఒక మాట అన్నారు ఏమన్నారమ్మా ఏమన్నారు శతాయు వజ్ర దేహాయ సర్వ సంపద ప్రధాయ చ అరిష్ట నివారాయ భక్షితం నింభదలమన్నారు అవును అవును ఈ శ్లోకానికి అర్థం ఏమిటయ్యా అంటే శతాయు వజ్ర దేహాయ అంటే 100 సంవత్సరములు ఆరోగ్యంగా ఉండేటువంటి దేహాన్ని ఇస్తుంది ఆ నింభసుమం అవును అవును అనగా చూడండి ఆ దైవం కొరకు సమాజపు అభ్యుదయం కొరకు మన ఈ యొక్క మానవుడు చేయగలిగినటువంటి కార్యక్రమంలో నిర్విఘ్నంగా జరిగేటట్లు అవి జరిగేటట్లు చేసేటువంటి శక్తిని దృఢమైనటువంటి శరీరాన్ని ఇస్తుంది ఈ వేప పువ్వు అంతే కాదయ్యా శతాయు వజ్ర దేహాయ అరిష్ట నివారాయ అరిష్టములన్నీ కూడా నివారిస్తుంది అదే విధంగా నింబదళం అంటూ మనం స్వీకరిస్తాం అంటే బాగుందండి చైత్ర మాసంలో చక్కగా మన ఉగాది నాడు వేప పువ్వును తీసుకుంటున్నాం అసలు ఈ వేప పువ్వు చైత్ర మాసంలోనే ఎందుకు వస్తుంది వచ్చినటువంటి వేప పువ్వుతో ప్రసాదాన్ని తయారు చేసి ఆ పరమేశ్వరునికి నివేదన చేసి మనం ఎందుకు తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి చెప్పుకుందాం పెద్దలారా ఏమిటయ్యా ఆ విషయం అంటే ధర్మరాజు ధనుష్ఠులు రెండు బయటకు వస్తాయి పండుగ విశిష్టతను శ్రద్ధగా వినరయ్యా పండుగ విశిష్టతను శ్రద్ధగా వినరయ్యా పండుగ విశిష్టతను శ్రద్ధగా వినరయ్యా పరిడల్లుతుంది ఉపద్రవాలను తట్టుకునేటి శక్తిని ఇస్తుంది అయితే చూడు నాయన అంటే ఇన్ని విశిష్టతలు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట అంటే ఏ పండక్కైనా ఉదయాన్నే లేవాలి ఏ పండక్కేంట్రా బాబు చదువుకోవడం ఉదయాన్నే లేవాలి అవునండి ఏ ఎందుకంటే కరెక్ట్ గా ఎగ్జామ్స్ టైమ్రా బాబు ఇదే ఒక ఉగాది పండుగకు ఒకసారి నాకు ఎగ్జామ్స్ లేచి చదువుకుంటే చాలా దృష్టిలోకి వెళుతుందంటే ఎలాగంటే ఒకసారి ఇలాగే మా స్కూల్లో నేను చదువుతుంటే మా స్కూల్ కి హెడ్ మాస్టర్ గారు వచ్చారు వచ్చి మా స్కూల్ లో పిల్లలందరూ చూశారు అందులో నేను కూర్చున్నాను చూసి ఒరే ఎలా రారా అన్నాడు నువ్వేమన్నావు రోడ్ పోరా అన్నాడు రే రాను పోరంటే ఊరుకుంటాడు ఎట్టి హెడ్ మాస్టర్ గారు లారీ పెట్టి గోమ మీద ఒకటి ఇచ్చాడు ఆ దెబ్బకి నా పక్కన గొడవమని ఏడ్చి అత్తనాడు నిన్ను కొడితే వాడు ఎందుకు ఏడుస్తున్నాడు రా అమ్మ హెడ్ మాస్టర్ గారు కొట్టారు ఆ దెబ్బకి నేను చంపు నా పక్కన చెంపకంపు అని ఏడ్చి అత్తనాడు కదా మా హెడ్ మాస్టర్ గారు చూసన్నారు ఒరే ఒరే పెద్దలు గౌరవించడం నేర్చుకో గౌరవించు నేను నీకు ఎప్పుడు ఎక్కడ కనిపించినా గానీ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టరా అన్నాడు నమస్కారం పెట్టమన్నారు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టరా జోడించి నమస్కారం పెట్ట అలాగే నేను మాస్టర్ గారు అన్నాను ఓసారి నేను మార్కెట్ కి వస్తున్నావు మా హెడ్ మాస్టర్ గారు ఎదురయ్యారు వెంటనే సైకిల్ ఆగి సైకిల్ ఆఫ్ చేసి పక్కన దింపి మాస్టర్ గారండి నమస్కారం అండి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు అవునండి అబ్బా నువ్వు బాగా ఎదిగిపోతున్నావరా నువ్వు ఇలాగే చదువు బాగా వచ్చేస్తుంది నీకు ఇలాగే నమస్కారం పెట్టరా అన్న ఒకసారి నేను నా ఫ్రెండ్ సినిమాకి వెళ్ళి వస్తున్నా అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు మళ్ళీ ఎదురయ్యారు వెంటనే నేను నా ఫ్రెండ్ వెంటనే సైకిల్ దిగిపోయి రెండు చేతులు జోడించి నమస్కారం అండి హెడ్ మాస్టర్ గారు అన్న చాలా గౌరవం పెరిగిపోయింది అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు అయ్యి బాబాయ్ నీకు చదువు బాగా వచ్చేస్తుందిరా ఇలాగే కంటిన్యూ అయిపోరా అన్న కరెక్ట్ గా ఇలాగే ఎగ్జామ్స్ టైం రా బాబు తెల్లారి కట్టలు లేచి చదువుకుంటున్నాను నేను
అప్పుడు బాగా తెల్లారకట్ల చదువుకుంటే చదువు బాగా వస్తది కదా. అప్పుడు తెల్లారకట్ల లేసి పుస్తకాలు చదువుకుంటున్నాను 4 గంటలకి. అదే సమయంలో మా పక్కనే పాడుబడిపోయిన నుయ్యి ఉంది బావి. ఆ బావి నుంచి దబ్బేలు శబ్దం వచ్చేసింది. అయ్యో పరిగెత్తుకుంటూ బావి దగ్గరికి వెళ్ళిపోయాను. హై బాబాయ్, బావిలో ఎవరో పడిపోయారని పక్కన తాడేసాను. బావిలో ఉన్న అతను ఎట్టుకున్నాడు, పైకి లాగాను, చూశాను కనిపించలేదు, ఇంకా లాగాను చూశాను కనిపించలేదు, ఇంకా పైకి లాగేశాను కనిపించాడు. మా హెడ్ మాస్టర్ గారు ఎన్న తాడు తెలిసి నమస్కారం అండి మాస్టర్ గారు అన్న. మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? బావి అడుక్కుపోయారు. చాలా బాగుంది. తెల్లారకట్ల తెల్లారకట్ల అన్నారు కదా ఇందాక నాకు, అందుకొచ్చి గుర్తుకొచ్చేసి. చాలా బాగుంది కదయ్యా. అనగా బ్రహ్మ ముహూర్తానే నిద్రను విడిచిపెట్టాలి అని చెప్పుకున్నా. అంతేకాదు ముఖ్యంగా యమధర్మరాజు యొక్క కోరలు ధనుష్టులు అంటే కోరలు రెండు బయటకు వస్తాయట. అవి ఏ సమయంలో వస్తాయి? వసంత ఋతువు శరద్ ఋతువులలో ఆ యమధర్మరాజు యొక్క రెండు కోరలు బయటకు వస్తాయి. ఎందుచేత? ఈ మానవ జాతిని కాటు వేయడానికి. అయితే చూడండి, అది జరగకుండా ఉండాలి అని చెప్పి అంటే వసంత ఋతువులో వేడి తాపానికి అంటే చైత్ర మాసంలో వేడి తాపానికి తట్టుకోలేక జనం విశేషంగా పడిపోతూ ఉంటారు, వడగార్పులకు తొలగుతూ ఉంటాయి. అలా జనాన్ని రక్షించడానికి ఆ యొక్క పరదేవతయే, ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపిణి ఆ జగదాంబయే సాక్షాత్తు వేప పువ్వుగా పుష్పించి మనకి ఆరోగ్యాన్ని అందిస్తుందన్నమాట. అంతేకాదయ్యా, శరద్ ఋతువులో అనగా శరద్ ఋతువులో కూడా అమ్మవారి పేరు మీద అనేకమైనటువంటి చర్మ సంబంధిత వ్యాధులు, కళ్ళ కలకలు, ఇలాగా అనేకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. మరి అవి నివారించడానికి ఆ అమ్మవారే ఉసిరికాయలో ప్రవేశించి ఈ మానవ జాతిని రక్షిస్తూ ఉందయ్యా. ఈ రెండు ఈ యొక్క రెండు మాసముల్లో కూడా అమ్మవారి పూజే. మరి అంతేకాదయ్యా, ఒకసారి పొంగు ఒకసారి కృంగు, అనగా ఏదైనా మంచి జరిగిందని విపరీతంగా ఉబ్బిపోవడము, ఏదో జరగలేదని బాధపడుతూ ఉండిపోవడము, అలా చేయకుండా ఉండాలి అని చెప్పి జీవితాన్ని కొంగు కుంగు లేకుండా సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తాము అనేటువంటి ప్రమాణమే ఈ ఉగాది పచ్చడి తీసుకోవడంలో ఆంతర్యం అన్నమాట. అంతేకాదు, దేవాలయాల యొక్క దర్శనం చేసుకోవాలి. అదే విధంగా దేవాలయ ప్రాంగణంలో మాత్రమే మనం పంచాంగ శ్రవణాన్ని వినాలి. అంటే మీకు అర్థమైంది కదా? ఎంతో చక్కగా తెల్లవారుజాము లేచాము, వేప పువ్వు ఎందుకు స్వీకరిస్తున్నాము అనేటువంటి విశిష్టతను తెలుసుకున్నాము. పచ్చడిని ఆ యొక్క దైవ ప్రసాదంగా స్వీకరించిన తదుపరి ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వినాలి. ఎందుచేత? అసలు పంచాంగము అంటే ఏమిటయ్యా? అంటే అయ్యా చూడండి పెద్దలారా, పంచాంగము అన్న చో ఐదు అంగములు కూడి ఉన్నది. ఒకటి రెండు వారము, మూడు నక్షత్రము, నాలుగు కరణము, ఐదు యోగము అను అర్థమురా. సనాతన ధర్మమందున వేదమునకు ఉపాంగము, జ్యోతిష శాస్త్రము నేత్రము, రాభవము విషము గ్రహించును, భారత ఋషుల విజ్ఞానములా. అయితే చూడండి, పంచాంగము అన్నచో అయితే ఐదు అంగములు కూడి ఉన్నది అని అర్థం. ఒకటి తిథి, రెండు వారము, మూడు నక్షత్రము, నాలుగు కరణము, ఐదు యోగము. అంటే చూడండి, మనం ఇవన్నీ ఎందుకు చూసుకోవాలండి? పంచాంగాలు ఎందుకు చూసుకోవాలండి? ఇంగ్లీష్ క్యాలెండరీ లో చూసుకోవచ్చు అనుకుంటాం, కానీ మనం క్యాలెండరీ లో చూసుకున్నట్లుగా అయితే మనకి డేట్ మాత్రమే తెలుస్తుంది. ఆ డేట్ ను బట్టి ఏది మంచి ఏది చెడు, ఏ పని మనం చెయ్యాలి అనేటువంటి విషయాలు ఎలా తెలుస్తాయి, ఎందుకు తెలుసుకోవాలనుకుంటారు. కానీ చూడండి, మనకి గ్రహణం వస్తుందో లేదో అని ఇంగ్లీష్ వారందరూ కూడా పరిశోధనలు జరిపే లోపే మన భారతీయ ఋషులు పట్టు విడుపులు కూడా లెక్క కట్టారయ్యా. అంటే చూడండి, మన కవులు మన ఋషుల యొక్క దారిశ్రికత అక్కడ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఏ తిథి నాడు
అందుచేతనే నాడు సీతమ్మ తల్లి అన్నదట ఏమని కచ్చిత్ పురుష కాలంచ దైవంచ పరివశ్యతే అంటే ఈ పురుష కాలానికి ప్రయత్నానికి ఈశ్వరుని యొక్క కృప ఉంటే శ్రీరాముడు విజయాన్ని సాధిస్తాడు అని సాక్షాత్ ఆ యొక్క అమ్మవారైనటువంటి సీతమ్మ తల్లి అన్నదట సీతమ్మ తల్లి అన్నది అందుచేత ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి తిథి వారము నక్షత్రము కరణము యోగము ఇవన్నీ తెలుసుకోవడానికి ముఖ్యంగా పంచాంగ శ్రవణాన్ని వినాలి అది ఒక ఉగాది నాడే వినాలి అది దైవాలయం యొక్క అవునయ్యా ప్రాంగణంలో వినాలి ఆ పరమేశ్వరుని యొక్క కృపకు మనం అందరం పాత్రలు కావాలి అందుకే కైలాస హిమగిరి శంకర కనికార ఒకసారి మోము చూపించరా కైలాస హిమగిరి శంకర కనికార ఒకసారి మోము చూపించరా పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు మనం పొంది చేయగలిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయగలిగినటువంటి సమర్థతనిస్తుంది మనకు తిథి వారము నక్షత్రము కరణము యోగము ఈ యొక్క పంచాంగములు కూడా మనం ఎవరైతే ఎంతో శ్రద్ధా భక్తులతో ఉగాది నాడు చెబుతారో వినాలి ఆదాయ వ్యయములు రాజ్యపూజ అవమానాలు భార్యాబిడ్డల యొక్క క్షేమము కలిగేటటువంటి కాలాన్ని ఎప్పుడు ఉంటుందో అనేటువంటి విషయాన్నంతా కూడా తెలుసుకుని శరచాపన మార్చుకుంటే జీవితం ఎంతో బద్ధంగా పయనిస్తుందయ్యా ఎంతో చక్కగా ఉంటుంది కదా అందుచేత ముఖ్యంగా మనం పంచాంగాన్ని వినాలి అయితే చూడండి ఈ పంచాంగాన్ని విని మనం చక్కగా జీవితంలో చేయగలిగినటువంటి కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా చేయడానికి తోడ్పడుతుంది ఈ యొక్క పంచాంగము అంటే కాదండి కృష్ణం వందే జగద్గురు అన్నారు ఎందుచేత ఆ శ్రీకృష్ణ భగవానుడు మనం చేసేటువంటి విషయాలన్నీ కూడా లెక్కలు వేస్తూ ఉంటారటండి ఏమిటయ్యా అంటే ముఖ్యంగా చూడండి మనం ఒక చీకటిలో నడిచేటప్పుడు చిన్న పాడును చూసి బాబోయ్ పాము అని భయపడేటువంటి సమయంలో చిరు దివ్యని తీసుకువచ్చి ఇది పాము కాదు కేవలం త్రాడు మాత్రమే చెప్పి మనకు దారిని చూపించి మార్గ మధ్యాన్ని చూపించి మనం చేరవలసినటువంటి గమ్యానికి చేరగలిగినటువంటి సమర్థుడు చేర్చేటువంటి మహానుభావుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం చేసేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా లెక్కలు కడుతూ ఉంటారట అందుచేతనే అన్నారండి కాలాకాలాయతి మహమన్నారు అంటే కాలం ఇక తిరిగి రాదు కాలం మరలా తిరిగి రాదు కనుక నీవు చేయాలనుకున్నటువంటి దైవ కార్యక్రమాలు కానీ ఎటువంటి మంచి కార్యక్రమాలైనా సరే నీవు ఇప్పుడే చెయ్యాలి అని చెప్పి మనం ప్రమాణం చేసేటువంటి విషయాలన్నీ కూడా పంచాంగం ఉగాది నాడే ఉంటాయ్యా అవునండి ఉగాది పండుగ అంత విశిష్టత ఉందన్నమాట అంతే కాదండి ఈ యొక్క వసంత నవరాత్రుల్లో మరొక
విశిష్టత ఉంది. ఏంటమ్మా విశిష్టత? అండి మనం మానవుడు ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి, మానవుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి చక్కగా ఆ శ్రీమన్నారాయణుడే మానవ రూపంలో శ్రీరామచంద్రుని వలె ఉద్భవించింది ఈ యొక్క వసంత మాసంలోనే. ఎంతో చక్కగా చైత్ర మాసంలోనే. అందుచేతనే చైత్ర మాసం నుండి పాడ్యమి నుండి 9 రోజుల వరకు కూడా వసంత నవరాత్రన చేస్తారయ్యా. అందుకే పిభానే రామ రసం రసాని పిభరే రామ రసం పిభరే రామ రసం రసాని పిభరే రామ రసం పిభరే రామ రసం. రామచంద్రుని యొక్క నామములోనే ఉండటండి. అష్టాక్షరి మంత్రము పంచాక్షరి మంత్రము. అష్టాక్షరి అనగా ఓం నమో నారాయణాయ, పంచాక్షరి అనగా నమః శివాయ. అష్టాక్షరి నుండి రాను తీసి పంచాక్షరి నుండి మాను తీసి రామ అనేటువంటి నామకరణం చేశారు రామచంద్రునికి. ఎందుచేత రామ అని మనం ఒక్కసారి నోరారా అంటే సర్వ పాపములు కూడా హరించిపోతాయట. అందుచేతనే చూడండి వసంత నవరాత్రులుగా చైత్ర శుద్ధ పాడ్యమి మొదటి తిథి నుండి 9 రోజుల పాటు వసంత నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఎవరైతే ఎంతో చక్కగా నిష్ఠతో ఉపాసనతో ఈ యొక్క వసంత నవరాత్రులు చేస్తారో పాప మృత్యువు గాని పీడలు గాని ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా వారికి ఎంతో సౌఖ్యదాయకమై ఉంటుందయ్యా. అసలు చూడండి ముఖ్యంగా మనమందరం కూడా కాదినాడు చేయగలిగినటువంటి చక్కటి పనులు ఏమిటయ్యా? ఏమిటయ్యా? దేవాలయమున దేవ దర్శనం మనుష్యులు ధన్యత పొందడానికి ఏర్పాటు చేయబడినటువంటి పండుగే ఈ ఉగాది పండుగ. అయితే సనాతన ధర్మమునందున కాలమునందున ఒక విభాగము ప్రారంభమైనదయ్యా. అంటే ఒక అర్ధరాత్రి విషరాత్రి ప్రారంభం కాలేదు. ఒక తేదీ ఒక తిథి తెలుగు సంవత్సరాది అంటే ఎంతో చక్కగా ఒక ప్రమాణంతో ఆచారముగా ఉపాసన సందర్భముగా విశేషముతో కూడుకున్నదై మనకు భారతీయ ఋషులు నిర్ణయింపజేసినటువంటి మహోత్తరమైనటువంటి పండుగే ఉగాది పండుగ. కనుక ఉగాది యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తప్పనిసరిగా షడ్ ఋతుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి, ఆ ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేసి ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి, దైవాలయ దర్శనం చేసుకోవాలి, పంచాంగ శ్రవణం వేద పండితుల యొక్క ఆ యొక్క పలుకులు మనందరం కూడా చక్కగా శ్రవణం పంచాంగ శ్రవణం చేయాలి. ఆదాయ వ్యయములు భార్య బిడ్డల యొక్క సౌఖ్యము ఇవన్నీ కూడా ముందుగానే తెలుసుకుని తెరచాపను మార్చుకున్నట్టుగా అయితే మన జీవితం అంతా కూడా భద్రంగా ఉంటుంది. దేవపప్పు పచ్చడి స్వీకరించడం వల్ల పరదేవత అమ్మవారు ఆ పరాభట్టారిక
స్వరూపానికి మనమందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకొని మనమందరం కూడా ఆ ఏడు ఆరోగ్యాలతో ఎంతో సంతోషంగా ఉంటాం పెద్దలారా. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పండుగను త్రికరణ శుద్ధితో చేసుకోవాలి. ఇంత చక్కనైనటువంటి ఉగాది పండుగను మనమందరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకుందాం పెద్దలారా. మంగళరదేచారి మంగళరధ్వజ మంగళం శ్రీ గోవిందో మాధవం కృష్ణార్పణం రామార్పణం రుద్రేశ్వరం మంగళం మంగళం సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మరి ఎంతో చక్కనైనటువంటి ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ అందరూ కూడా ఈ ఉగాది పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలని ఆ భగవంతుని అమ్మవారి ఆరోగ్యాలతో ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో మీరందరూ బాగుండాలని చెప్పి మరి ఈనాడు ఉగాది విశిష్టత గురించి చక్కనైనటువంటి బుర్రకథ కార్యక్రమం ద్వారా మరి మీ ముందుకు వస్తున్నాం. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విని ఆ యొక్క అమ్మవారి యొక్క కృపకు స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుచు మరి టీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.